ప్రాంతది. దాంతో పాటు మీ పెర్ఫార్మెన్స్ కూడా మానాలి మాకు అది కావాల్సింది. అక్కడ లోకల్ గా గ్రౌండ్ లో రియాలిటీ గా అన్ని మాట్లాడుతాం. అంటే ఈ గ్రామ సచివాలయాల మీద టీడీపీ విమర్శలు చేస్తుంది. మేము గతంలోనే ప్రతిపాదించాము, ఈ కొత్తగా పెట్టింది ఏమి లేదు అనేది చెప్తుంది. నేను సాక్షాత్తు ఎమ్మెల్సీ కూడా మీటింగ్ పెట్టి కూడా చెప్తాను. ఎమ్మెల్సీ నాకు తిరిగి అర్థం అవ్వట్లేదు కదా, ప్రతిపాదించాలంటే ఏంటి ప్రతిపాదించు, ప్రతిపాదిస్తే 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? అది ఎక్కడైతే మనం చూసామా ఆ విషయాన్ని, ఎక్కడ మన దృష్టికి వచ్చిందా, ఏం మాట్లాడతారో అర్థం అవ్వట్లేదు. ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ చేసిందా? ఎక్కడ చేసారు? చేస్తే మీ మీ టీవీలో ఉంటాయి కదా, మీ పేపర్లో ఉంటాయి కదా, మీ ఆలోచనలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తగ్గుదామంటూ ఏదైనా వస్తే మాత్రం ఆ పేరు మాత్రం పెట్టుకోవడానికి తయారవుతారు. ఏదో స్వామి చెప్పినట్టుగా ఉన్నది ఈ విషయం చూస్తే. ఏం క్యాంటీన్లు? క్యాంటీన్లు వచ్చి మా ప్రభుత్వ విధానం ఏంటంటే హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయో హాస్పిటల్స్ ముందు పెట్టాలనేది మా ఆలోచన. దాని మీద విధి విధానం పెట్టాము, త్వరలోనే ఎస్టాబ్లిష్ అయింది. దోపిడీ ఎస్టాబ్లిష్ అయింది తప్ప ఏమాలదు. మా ప్రాధాన్యత హాస్పిటల్ ముందు క్యాంటీన్స్ పెట్టాలి. అక్కడ వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ కానీ లేకపోతే వాళ్ళకి వచ్చిన ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎస్టెన్స్ వస్తున్న వాళ్ళకి వచ్చి పెట్టాలనేది మా ప్రభుత్వ వర్గాలకు ఆలోచన. అది త్వరలోనే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. యాభై లక్షలు ఎంత దోచితే ఎంత తినేశారు తినేశారు అమ్మే అమ్మే మరి ఫాస్ట్ మరి మీరు ఫాస్ట్ అంటే ఎగవద్ది. ఇది ప్రజెంట్ తినేసింది వచ్చి ఫాస్ట్ అంటే ఎగవద్దు. తినేశారండి పర్వాలేదండి అని అంటే ఎగవద్ది. తినేశారు, దానివల్ల ఉపయోగం లేనిదని అయింది. ఇప్పుడు ఉపయోగకరంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఓకే, ఇంకో ఇష్యూ అండి. ఏంటండి ఉద్యోగం అష్ట కష్టాలు పడుతుంది? ఆరోపణలు ఎందుకు? అష్ట కష్టాలు ఉద్యోగాలు చేపట్టి చేయడానికి అష్ట ఆరోపణలు ఎందుకు? గత ప్రభుత్వంలో అస్తవ్యస్త విధానాల వల్ల, వాళ్ళు చేసిన దోపిడీ వల్ల, బిల్లు ఇది ఫైనాన్స్ నుంచి స్టిమ్యులేట్ చేయకుండా ఎఫ్ఆర్బిఎం క్రాస్ అయ్యి ఉన్నాయని మీరు చెప్పిందని మరి చెప్పబోతులేగా. మరి మీరు అడుగుతారు క్వశ్చన్, మరి మీ ఆన్సర్ చేయకపోతే అంటే అంతవరకు ఏం పెట్టండి, దాంతో మీరే రాసి ఇచ్చేస్తే నేను చెప్పేస్తాను. మరి ఇంకా అదే, మరి ఇంకెందుకు చేయడం వల్ల ఆర్థిక అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ఇవాళ ఈ పరిస్థితులు వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి అన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఏ పథకం వచ్చినా ఏ స్కీమ్ పెట్టినా లేదు ఏ శాంక్షన్ ఇచ్చినా దాన్ని ఫైనాన్షియల్ టైప్ ఉండి చేయాలనేది మా ఆలోచన. అందుకు పాత భాగ్యాలు తీర్చడానికి సరిపోతుంది. ఈవెన్ నా డిపార్ట్మెంట్ తీసుకుంటే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి తీసుకుంటే సుమారు ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చింది మేము చార్జ్ తీసుకున్నారికి 14-15 వేల కోట్లు అప్పు ఉంది, బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇదేనా ప్రభుత్వం చేసిన ప్రభుత్వ విధానం, ప్రభుత్వం నడిపిన విధానం ఇదేనా, అనుభవస్తులు చేసిన పని ఇదేనా? మరి ఇవన్నింటినీ మా చెల్లింపులు చేయకుండా ఎక్కడికి వెళ్తాము? కొత్తవి శాంక్షన్ చేయాలంటే ఇబ్బంది, పాత వచ్చి బిల్లు లేకపోతే మమ్మల్ని అది ఇవ్వలేదు పనులు ఆపిస్తారని చెప్పి మమ్మల్ని అంటున్నాం. వీటన్నీ ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇంట్లో వరుదురుకులు వస్తాయి. అంతేగాని జీతాలకి బత్యాలకి ఎటు వేసిన ఇబ్బంది లేదు, కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అధిగమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం, గుమ్మ ముందు తీసుకెళ్తున్నాం కదా. ఇంతకుముందు దోపిడీ చేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఫంక్షన్లు చేస్తే ఫంక్షన్లకి 100 కోట్లు 200 కోట్లు అడ్వర్టైజ్మెంట్లకి సోకులకి స్నోలకి పౌడర్లకి ఖర్చు పెట్టేవారు కదా. అవి లేకుండా ఇవాళ వచ్చి దాన్ని మెడిటైజ్ చేస్తూ దాన్ని సక్రమంగా ఖర్చు పెడుతూ ఇవాళ ఒక విధానాన్ని కొత్త విధానాన్ని సృష్టించి 125,000 మందికి 135,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం ప్రభుత్వ అభివృద్ధిని గుమ్మ ముందే తీసుకెళ్తుంటే ఇది వృధా అనుకుని ఎవరైనా తెలుగుదేశం పార్టీ అయినా లేదు మీ పత్రికా సోదరులు ఎవరైనా దీన్ని వృధా అనుకున్నా మరి నేనేం చేయలేదండి. దురదృష్టం, వాళ్ళ ఆలోచన భగవంతుడే వాళ్ళ మైండ్ సెట్ మార్చారా. ఏదండి పెండింగ్ ఉన్నాయి అన్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా
110 మున్సిపాలిటీ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలు జరపాలనేది ప్రభుత్వం తాలూకు ఆలోచన. త్వరలోనే దాని మీద విధానమైన ప్రకటన కూడా చేస్తాం. మేమేం సంధించాం? టీడీపీ పార్టీ విధానాలు నచ్చక టీడీపీ పార్టీ వారి తాలూకా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు చేసిన దౌర్జన్యాలు, వారు చేసిన అవినీతి, దాంతో ఆ పార్టీని వదిలడానికి నిర్ణయం అవుతున్నారు. వాళ్ళు విధాన పరంగా ఏ పార్టీకి నచ్చితే ఆ పార్టీకి వెళ్తారు. పవర్ కట్ మా అధికారమే కట్టాలి. మాతో మా అధికారం మా దగ్గర ఉంది. ఏ పవర్ కట్ అండి? విద్యుత్ కోత ఉందా? విద్యుత్ కోత ఉందా? అది చెప్పండి. ఇది చెప్పండి. మా పవర్ ఏ కట్టండి? మాది ఏం పవర్ కట్టాలి కదా? ఆ పవర్ మా దగ్గరే ఉంది కదా అనుకున్నాను. విద్యుత్ కోత ఉంది. నేను ఈ మధ్యకాలంలో వచ్చి బొగ్గు ఏదైతే థర్మల్ ప్రాజెక్టులకు వచ్చి బొగ్గు కొరత ఉండడం వల్ల అటు కేంద్రంతో ఇటు పక్కన ఉన్న రాష్ట్రాలతో మా ముఖ్యమంత్రి గారు సమయం చేసి మాట్లాడారు. విద్యుత్ బకాయిలు కూడా గత 5 సంవత్సరాలుగా సుమారు 1000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని స్ట్రీమ్లైన్ చేసుకొని ఇవన్నీ చేస్తాం. ఒక 2-3 రోజులు వీటి అన్నిటి కూడా రెట్టిఫై అవుతుంది అనేది ప్రభుత్వంలో ఉన్న సమాచారం. ఏ కంటితో చూస్తారో నాకు అర్థమవట్లేదు. ఆయన చూసే దృష్టి బట్టి ఉంటుంది. ఆయన దృష్టి ఎలాగుందో మరి, ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టి కనిపిస్తుంది. మన మనసు ఏ ఆలోచన చేస్తే ఏదో ఆలోచన చేస్తే అది కనిపిస్తుంది. ఆయన ఇది బాగుంది అనుకుంటే బాగుంది, లేదంటే లేదు. ఎందుకు బాగలేదో మరి ఆయన దానికి వివరణ కూడా చెప్పాలి. మన మాట ఎప్పుడైతే ఒక మాట అన్నప్పుడు దాని కింద బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాలి. చెప్పకుండా ఊరికి ఏదో పాసింగ్ రిమార్క్ చేస్తే నాలుగు వాళ్ళకి రాజకీయంలో తగ్గుతుంది. ఇసుక మీద ఇబ్బంది ఉన్నది లేదని మేము చెప్పలే. ఈ మధ్య వచ్చిన అకాల మీద వరదలు కానీ వర్షాల వల్ల కానీ లేదు గత ప్రభుత్వం చేసిన విధానాల వల్ల కానీ ఉన్న విధానాన్ని కొత్త విధానాన్ని తీసుకొచ్చాము. అది కొద్దిగా ఇంప్లిమెంట్ అయ్యి ప్రజల్లోకి వెళ్ళడానికి కొద్ది సమయం పడుతుంది. ఆ సమయం కానీ ప్రజలు కూడా మేము ఓపెన్గా చెప్తున్నాము. కొద్ది సమయం పాటించండి, అయిపోతుంది. దీనివల్ల ఫలితం గత రాబోయే 4 సంవత్సరాల 8 నెలలు దీన్ని ఫలితం అనుభవించడానికి అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నాము.